Benton is Benton, Benton never beat Benton. ఇది లెదర్ ఫ్యాక్టరీ అని తీసుకొచ్చాడు. లెదర్ షాప్ తీసుకొచ్చి లెదర్ ఫ్యాక్టరీ అని చెప్తున్నాడు. పిచ్చర్ అని చేస్తున్నాడు. నేను ఎక్కడ వచ్చాను ఇన్సెప్ట్ బెల్ట్ అమ్మేటు మళ్ళీ అడిగితే అడుగుతున్నాం చెప్తుంది దారి ఏమైనా ఆయనకి వెళ్ళాలి ఏం చెప్తారు రేపు మళ్ళీ మనం అయితే ఇప్పుడు ఢిల్లీలో సార్ సరోజిని మార్కెట్లో ఉన్నాం. వాట్స్ అప్ యూ లవ్లీ బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఇస్ శెట్టి సాయి యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఇవైతే డే 4 వింటర్ స్పిటీ రైడ్. మనమైతే ఇలా ఆగ్రాలో ఉన్నాం. ఆగ్రా అంటే అంతా తెలిసేది ఏంటంటే తాజ్మహల్. మెయిన్ తాజ్మహల్ గురించి హిస్టరీ అయినా అవి ఏంటంటే మాత్రం మనం తాజ్మహల్ వెళ్ళినాక మాట్లాడుకున్నాం. నైట్ అయితే హోటల్ చూపిలేదు మీకు, అయితే లాస్ట్ బైక్ మీద స్టాప్ చేసినాం కాబట్టి రూమ్ ఎట్టుందో అని చూపిస్తాం మీకు. అయితే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయకూరి నీట్గా ఉంటుందని చెప్పి, ఎందుకంటే మొత్తం చెత్త చెత్త ఉంది. టూ రూమ్స్ తీసుకున్నాం. అంటే ఇక్కడ రూల్ ప్రకారం అయితే రూమ్కి టూ మెంబర్స్ మాత్రమే వండుకోవాలి, అందుకనే టూ రూమ్స్ అయితే తీసుకుండే. చూపిస్తా చూసేయండి. ఇది వచ్చేసి వన్ రూమ్, బాత్రూమ్ ఇది. ఈ మిర్రర్ వేస్ట్ ఏం కనిపిస్తలే. టీవీ, ఆ టీవీ యూజ్ చేయలే. క్యాంప్ బ్యాగ్ అయినా హెల్మెట్స్ అన్నీ ఇట్లా పడితే ఇట్లా పడేసినాం. ఇవన్నీ కొద్ది నెగ్లెక్ట్ చేసేసారు. ఇంకో రూమ్ చూపిస్తా. ఈ పక్క నుంచి వెళ్ళాలి. ఇది వచ్చేసి ఇంకో రూమ్. ఏ రూమ్ కొద్ది నీట్ ఉంది కదా, ఎందుకంటే ఈ రూమ్ నిన్న నైట్ వాడలే. అంటే ఫోర్ మెంబర్స్ కలిపి ఆ రూమ్లోనే వండుకుండే. ఇంకేముంటే మాత్రం బైక్ మీద వెళ్ళినాక మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. మన నైట్ స్టే చేసింది సఫారీ హోటల్. ఇది మనం ఉన్న హోటల్. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మనం ఇప్పుడైతే తాజ్మహల్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఏటీ మనీ కూడా డ్రా చేద్దాం. అట్లనే ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. కలిసి ఫ్లైఓవర్ లేకపోతే మెట్రోనా. నేను నైట్ మొత్తం ఇదే గల్లీకి వచ్చినాం, మేబీ మీకు గుర్తుండొచ్చు. ఇక్కడ ఆపిల్తో మాట్లాడినాక రూమ్కి వెళ్దాం. వీళ్ళు లెఫ్ట్ వెళ్తే వీళ్ళు ఇంకో రూమ్ వస్తుంది. మనం స్ట్రైట్ వెళ్ళాలి అనుకుంటాం. కలిసి చిన్న చిన్న గల్లీలు మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ అనే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలని కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. పార్కింగా? ఓకే. తాజ్మహల్ అయితే వచ్చేసినాం. ఇప్పుడే మనం తాజ్మహల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. మాస్క్ పెట్టుకున్నా. మాస్క్ మస్ట్ బి ఇంపార్టెంట్ కాబట్టి. అసలు తాజ్మహల్ స్టోరీ ఏంటి అంటే మాత్రం చాలామంది తెలిసిండొచ్చు, మేబీ తెలియని వాళ్ళ గురించి షార్ట్లో స్వీట్గా చిన్నగా చెప్తున్నా. ఏంటంటే షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించిండు, ఎందుకంటే వాళ్ళ ప్రేమ గురించి పెద్ద స్టోరీ ఉంది. ఇంకోటి దీంట్లోనే వాళ్ళిద్దరు సమాధులు కూడా ఉంటాయి. అది చూడడానికి సపరేట్ టికెట్ 200 రూపీస్ పర్ పర్సన్. మేబీ లోపలికి వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోతూ ఉంది. పబ్లిక్ అయితే చాలానే ఉంది. అసలు ఎక్స్పెక్టేషన్ కానీ డబుల్ ఉంది. మనం అయితే ఇప్పుడు వైల్డ్ లెన్స్ యూజ్ చేస్తున్నాం. ఒప్పో Reno 6 ఫోన్లోనే మనం షూట్ చేస్తున్నాం, అందుకే కెమెరా క్వాలిటీ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయింది. తాజ్మహల్ అసలు ఎంత వైట్ ఉందంటే ఫుల్ వైట్, మరీ ప్యూర్ వైట్ అని చెప్పలేను. కొద్దిగా చాక్లెట్ కలర్ లైట్ కూడా ఉంది, మరీ ప్యూర్ వైట్ ఏం లేదు. దగ్గర చూస్తే మాత్రం మీ కెమెరాలో మొత్తం ప్యూర్ వైట్లే కనిపిస్తుంది. Go, there's no doubt, gotta get out of this small town. You took my heart from me, now you're everywhere I see. Set me free, let me fly, let me find new kinds of highs. తాజ్మహల్ కూడా అయిపోయింది. లెదర్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ దగ్గరలో ఉందంట, చూద్దాం. నేను ఆల్రెడీ షూలు కూడా చేసుకున్నా, తక్కువ వచ్చని చెప్పి షూలు కూడా చేసుకున్నా. టెంప్ట్ అయిపోయి ఫస్ట్ వద్దనుకో పోయినా షూలకి, కాకపోతే తీసేసుకున్నా అనుకోకుండా. ఇప్పుడు ఏదో పెట్టుకో అర్థమవుతుంది, లగేజ్ ఎక్కువైపోయింది ఇప్పటికే. ఏదైనా డబల్ వేసుకోవాలి షర్ట్లు అయినా ప్యాంట్లు అయినా. ఇంకోటి మనం ఇలా ఢిల్లీ కూడా వెళ్ళిపోతాం. ఆగ్రా చూడాల్సిన ప్లేస్ అంటే మెయిన్ తాజ్మహల్. ఆగ్రా వచ్చేసి ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్. ఆగ్రా ఫేమస్ దేనికంటే మాత్రం లెదర్ ఫ్యాక్టరీ. ప్యూర్ లెదర్ అంటే ఇక్కడ దొరుకుతుంది, కానీ మంచి రేట్లో దొరుకుతుంది తక్కువలా. అంటే మన ఇంటికి 5000 అనుకో, ఇక్కడ 2000కో 1500 అట్లా దొరుకుతుంది. మడవాళ్ళు అక్కడ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ GST అవి ఇవి అని చెప్పి ఆడికి వస్తుంది బిల్ అయితే. ఇప్పుడు మనం అయితే లెదర్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాం.
చూద్దాం, మనకు నచ్చితే ఇంకో జత షూ అని తీసుకుందాం. ఇది లెదర్ ఫ్యాక్టరీ అని తీసుకొచ్చాడు, లెదర్ షాప్ తీసుకొచ్చి లెదర్ ఫ్యాక్టరీ అని చెప్తుండు, పిక్చర్ అని చేస్తుండు. టైం వేస్ట్, ఇది లెదర్ ఫ్యాక్టరీ అంటే ఇట్లా ఉండొద్దు. ఫ్యాక్టరీ అంటే ఎట్లా ఉండదు, మొత్తం అన్ని మ్యానుఫ్యాక్చర్ కావాలి, ఆల్ టైమ్ మ్యానుఫ్యాక్చర్ షాప్లోకి వచ్చేసినాయి. దీని ఫ్యాక్టరీ అన్నారు, దీని షాప్ అంటారు. ఈ బెల్ట్ 450 అంట, ప్యూర్ లెదర్ అని చెప్తున్నాను, కానీ ఎవరు తెలిసింది ప్యూర్ లెదర్ కదా, మనకు తెలియదు కాబట్టి 450 పెట్టడానికి బెల్ట్ 150-200 మా యొక్క బెల్ట్కి. నేను ఇప్పుడే చూస్తున్నా ఇదేంటి లెదర్ ఫ్యాక్టరీ ఇది. మా పిక్చర్ అని చేస్తారు ఇంటర్ ఉంటే మాత్రం, ఆల్రెడీ మీ పిక్చర్లో మైనా నాకు ఇప్పుడు అర్థమైంది. షాప్ ఇది లెదర్ ఫ్యాక్టరీ అంట. దీనికి బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసినాం, చూస్తే నవ్వుకుంటారు లెదర్ ఫ్యాక్టరీ మాత్రం మీరు. ఇది లెదర్ ఫ్యాక్టరీ ఎంట్రింగ్ చూడండి. ఫ్యాక్టరీకి వస్తే కొద్దిగా ఈ ఫ్యాక్టరీకి అయితే మీరు రాకూరి, మీరు మోసపోకూరి, అందుకే వీడియో ఇస్తున్నా. ఇలా తెలుగు రాదు కాబట్టి మనకి బెనిఫిట్ అయింది, తెలుగు వచ్చే ఉంటే నక్కో ఉంటాను. ఈ బ్యాగ్ అడితే 5,000-3,000 లేపుతుంటుండు. బైక్ మీద కలుసుకుంటా, బాయ్ బాయ్. ఇక్కడ నుంచి ఢిల్లీ వచ్చేసి 230-200 చేంజ్ ఉంది, 250-210 ఈ రేంజ్లో ఉంది ఢిల్లీకి అయితే. సరే మ్యాక్సిమం 200 కిలోమీటర్స్ అనుకోరి, సాయంత్రంకాలం అయితే ఈజీగా మనమైతే రీచ్ అవుతాం ఢిల్లీకి. ఇలా అయితే ఢిల్లీలో పక్కా నైట్ స్టే. ఢిల్లీలో ఏముందంటే మాత్రం రెడ్ ఫోర్ట్ మెయిన్, ఇండియన్ గేట్, ఇంకా షాపింగ్ చేసుకోవాలి. మన క్లచ్ వైర్ కూడా కొద్దిగా లూజ్ అయింది, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది క్లచ్ వైర్ లూజ్ అంటే మాత్రం. ఇది క్లచ్ వైర్ దేని అనుకుంటారు తెలుసా, బెనిల్ అయితే అసలు కాదు. మీరు ఫస్ట్ వీడియో చూస్తుంటే మాత్రం నవ్వచ్చు, ఎందుకంటే ఇది చెతక్ వైరు, చూ ఎంత లూజ్ అయిపోయిందో. కానీ నడుస్తుంది చాలు నాకు అది. మన స్పిట్టి వ్యాలీ పోయి వస్తే ఇంటికి వస్తే రీచ్ అయితే చాలు, ఎక్కువ హోప్స్ లో వీటి మీద. ఇది వచ్చేసి ఆగ్రా ఫోర్ట్, ఇది రెడ్ ఫోర్ట్ సేమ్ ఉంటాయంట, అందుకనే ఇది స్కిప్ చేస్తున్నాం. రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఢిల్లీలో, చాలా పెద్ద ఫోర్ట్. ఇప్పుడు తిరగాలంటే టైం వచ్చేసి 2 అవుతుంది అరౌండ్, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళేస్తే మళ్ళీ నైట్ జర్నీ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే స్కిప్ చేస్తున్నాం ఆగ్రా ఫోర్ట్. కొన్ని స్కిప్ కూడా చేద్దాం, ఎందుకంటే అన్నీ చూడం ఇప్పుడు, అన్నీ చూస్తే మళ్ళీ నెక్స్ట్ మనం లడాక్ ట్రిప్ వెళ్తాం కదా, అప్పుడు కొన్ని కవర్ వేసుకొని వెళ్ళొచ్చు, అప్పుడు ఫుల్ ఫ్రెష్గా అన్నీ చూడవచ్చు, మంచి ఎంజాయ్ అనిపిస్తుంది అప్పుడు కూడా. ఇప్పుడు అన్నీ చూస్తే నెక్స్ట్ టైం ఉండే మనకి ఆగుతుంది కదా ఎవరు, అందుకే మనం కూడా ఆగొద్దు. గ్రీన్ అండ్ ఎల్లో ఉన్నాయి ఆటోలు, మీకు ఎదురుగా కనిపిస్తుండొచ్చు మేబీ ఆటో సిఎన్జి. ఆగ్రా నుంచి ఢిల్లీకి ఒకటే రూటు, మొత్తం స్ట్రేట్ 200 కిలోమీటర్స్. ఇక్కడ ఏమైంది, అండి ఆ మెట్లో కూర్చొని చూసినా, ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంది వేరే బ్రిడ్జ్, అందుకే ఇక్కడ ఆపేసాడు. ఈ ట్రాఫిక్లో రికార్డ్ చేయడం వేస్ట్ ఆఫ్ వేస్ట్. ఆగ్రా ట్రాఫిక్ చాలా హెవీ అంటే హెవీ ఉంది, ఎందుకంటే చాలాసేపు నుంచి ఒక హాఫ్ అవర్ నుంచి ట్రాఫిక్లో ఉన్నాం. ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చాం, ఇగో ఇంత ట్రాఫిక్ ఉంది. వీ ఫీల్ బెటర్ నో బెంటన్ ఇప్పుడు ఫీల్ బెటర్ ఉంది, ఎందుకంటే ఆగ్రాకి వచ్చింది కాబట్టి. బెంటన్ నెవర్ బీట్ బెంటన్. మన రైల్వే టోల్ గేట్ నెంబర్ 1 ఢిల్లీ డే 4 మనం అయితే అలా టోల్ గేట్ బాగుంది, ఇక్కడ కన్స్ట్రక్షన్ నైస్ టోల్ గేట్. ఇక్కడ పాన్ బార్లు గుట్కాలు తింటారు, కొద్దిగా చూసిపోవాలి ఎందుకంటే పుచ్చుకొని మీద ఉంచేస్తారు, చూడరు చేయరు వాళ్ళు, మొత్తం ఉంచడం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అది, మహారాష్ట్ర అయినా ఢిల్లీ ఇవన్నీ నార్త్ సైడ్ మొత్తం సగం పాన్ బార్లో వింటారు. ఢిల్లీకి మొత్తం ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది, ఇగో ఎక్కడ చూసినా అటైనా ఈస్ట్ సైడ్ అయినా సరే ట్రాఫిక్ జామ్ మాత్రం హెవీ ఉంది. నేను ఢిల్లీని ట్రాఫిక్ అంతా ఉండదనుకున్నా హైదరాబాద్ అంతా, కాకపోతే ఉంది ట్రాఫిక్ అయితే చాలానే ఉంది. టైం కూడా 3:30 or 4 అవుతుండొచ్చు మేబీ. వెల్కమ్ టు ఢిల్లీ అంటే ఇంకా ఢిల్లీకి మనం 15 కిలోమీటర్స్ మాత్రం ఉన్నాం. నా టైర్ ఏంది ఇట్లా పోతుంది హ్యాండిల్, మా టాప్ బాక్స్ ర్యాక్ ఉంటుంది చూసిన వెనకాల, అది ఒక లైట్ బెండ్ అయింది, మళ్ళా రేపు పొద్దున దాని బెండ్ అని తీపితే కొత్త పట్టలు అయినా వేసేయాలి. చాలా ఆగుతుంది టైర్, పంక్చర్ అయిందా, గుంప తీసి గాలి తక్కువైందా అన్నా, టైర్ ఊగుతుంది లేన మస్తు పంక్చర్ అయ్యడం కదా. ఇది ఎందుకు కూతున్నారు పోనింగ్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే ఢిల్లీలో గట్టిన స్టాపే కదా, పోయేసి ఢిల్లీలో స్టాప్ చేసాం. ఢిల్లీలో మొత్తం చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది, అసలు ఇంత కలుగుతలేదు. నేను ఇప్పటికే దీంట్లో డ్రైవ్ చేయబట్టి 1 అవర్ ప్లస్ అయిపోయింది, అయినా కానీ
ఒక 5 కిలోమీటర్స్ కదా, 2 కిలోమీటర్స్ రాలే. ఆడ ఎదురుగా అయితే ఫ్రెండ్స్ కాలనీ ఈస్ట్ అని ఉంది. మా ట్రాఫిక్ అయితే కలిగింది కాబట్టి క్యామ్ ఆన్ చేసిన ఫ్రెండ్స్ కాలనీ చెప్పి నీకు మాత్రమే క్యామ్ ఆన్ చేసిన. ఇప్పుడు ఫ్రెండ్స్ కాలనీ మడగూడ కాలనీ ఉంటుంది, అయితే ఫ్రెండ్స్ మడగూడ కాబట్టి పైకి చూపిస్తూ ఫ్రెండ్స్ కాలనీ కనిపిస్తుంది వచ్చి మేబీ. ఇంకా దానికన్నా బైక్ అంటే కష్టం. కేబుల్ బ్రిడ్జ్ అని కూడా చిన్నది, దాంతోపాటు కింద ఫ్లైఓవర్, దాని కింద ఇంకో ఫ్లైఓవర్, దాని కింద అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్ మొడం. ఇట్లా ట్రాఫిక్లో ఆపినప్పుడు అందరు వెరైటీగా చూస్తారు. ఇగో ఏమో కూడా దాంతోపాటు బ్యాక్ సైడ్ కార్ అయినా పక్కన ఆటోలు అయినా అందరు కొద్ది వెరైటీ చూస్తారు. స్పీడ్ వేరేకి వెళ్తారు, చాలామంది అడిగారు, కొంతమంది కంగ్రాచులేషన్ కూడా చెప్పారు, కొంతమంది నా బెస్ట్ విషెస్ నీకు సక్సెస్తో రా అని చెప్పి పంపించారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్, ఎందుకంటే మాకు సపోర్ట్ ఇస్తారు కాబట్టి. దాంతోపాటు మంచి వీడియోస్ కూడా మీకోసం నేను ఇస్తామనుకుంటాం. మనమైతే ఇప్పుడు ఢిల్లీలో సరోజిని మార్కెట్లో ఉన్నాం, అంటే మన దగ్గర కోటిహట్ల సేమ్ ఇక్కడ అంటే చాలా బాగుంటాయి, అంటే డ్రెస్సెస్ అయినా. ఇప్పుడు మనం స్పిటి వ్యాలీకి వెళ్తున్నాం కాబట్టి ఇట్లాంటి జాకెట్లు కొనుక్కుందామని వచ్చాం. నైట్ టైంలో కూడా కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఏంటి అన్న, కనిపిస్తుంది ఇప్పుడే చికెన్ మోమోస్. చికెన్ మోమోస్ బాగుంది కదా, సూపర్ ఉంది, సూపర్ ఉంది ఇది. అంటే దీని గురించి ఏం ఫుల్ వీడియో చూస్తలేను, జస్ట్ నేను చూపిస్తున్నా. మార్కెట్ ఇట్లా ఉంటుంది తక్కువ రేట్లు, ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు ఢిల్లీకి వచ్చినప్పుడు. ఇప్పటికైతే బెల్ట్ అయితే తీసుకున్నా, ఇంకా నెక్స్ట్ ఏమైనా తీసుకుంటా చూస్తా, ట్రై చేస్తే మీరు కూడా ట్రై చేయాలి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తా, స్పీడ్ వ్యాలీ వస్తా మాత్రం. గల్లీ మర్చిపోయినాం, 8 గల్లీ అర్థమవుతుంది, ఈ గల్లీ అన్ని తిరుగుతున్నాం. లాస్ట్కి మనకి 8 గల్లీ వస్తా గల్లీ, దీనికి మొత్తం 8 7 గేట్స్ అన్నాడు. ఎప్పుడు రూమ్ తీసుకుంటామని ఉంది నాకైతే, మంచి నిద్ర వస్తుంది. ఇంకో డే 1 వీడియో కూడా ఎడిట్ చేయాలి, చాలా రోజులు అయితే ఎడిట్ చేయకుండా. 200 రూపీస్ అంటే జాకెట్ అది, మన ఇన్సా బెల్ట్ అమ్మారు. మళ్ళీ అడిగితే అడుగుతున్నాం, చెప్తున్నాం చూద్దా ఏమైనా, ఆయనకే వెళ్ళాలి ఏం చెప్తాడేమో, మళ్ళీ ఆయనకు తెలియకపోతే ఇటు అని చెప్పిండు, చూద్దాం ఎటైతే. పోదాం బైక్ అక్కడ పోయినా కలుసుకుంటా. మార్కెట్ మాత్రం చాలా పెద్దగా ఉంది, లైటింగ్లో మంచిగా అనిపిస్తుంది ఫోన్ కూడా. ఇప్పుడు మన షాపింగ్ కూడా అయిపోయింది, ఎక్కువ ఏం కొనలే, చేతుకున్నాయా గ్లౌజులు ఇవైతే కొన్నా. మనమైతే ఇప్పుడు గ్రీన్ పార్క్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాం ఢిల్లీలో, అక్కడ రూమ్ తీసుకుందాం అనేసి. కొంత తక్కువ ఉంటాయండి రేటు, ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఎంత ఉంటాయంట, 3 అవర్ 5 ఉంటాయంట. చలి కూడా బాగానే పెడుతుంది, అసలు వణుకుతున్నాం. మాట్లాడితే కూడా కొద్దిగా డబల్ టేక్ తీసుకోవాల్సి వస్తుంది చెప్పా నీకు. సరే, ఈ వీడియో మీకు మొత్తం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, సెటిసాయో, బాయ్ బాయ్.